రాకేష్ మాస్టర్ ఫస్ట్. అవును. సో రాకేష్ మాస్టర్ అంటే ఒకప్పుడు ఒక లగం ఉండే, ఇప్పుడు అంతా టాటూస్ మొత్తం ట్రెండింగ్ గా తయారయ్యాడు. ఆ గుండు. సో రాకేష్ మాస్టర్ తోటి ఈ బలే బాస్ జర్నీ ఎట్లుంది? నిజంగా అంటే నిజంగా బాగా చేశాడు హోస్టింగ్? అయితే ఏం లేదు, ఇబ్బంది అని ఏం లేదు. కానీ దగ్గరికి వెళ్తే నాకు కొంచెం భయం రాకేష్, ఇప్పటికి భయం రాకేష్ మాస్టర్ అంటే ఇంటర్వ్యూ కూడా రావడం లేదు అందుకే. నాకు భయం రాకేష్ మాస్టర్ అంటే ఏ టైంలో సార్ ఏం మాట్లాడుతారో నాకు తెలియదు. ఒకటే సార్ ఏ ఆపో అని అట్లా మాట్లాడే వరకు నాకు భయం వేస్తుంది. అందుకని మాట్లాడడం కానీ పద్ధతి కానీ, నన్ను పుత్తడు బొమ్మ ఇత్తడి బొమ్మ అని ఒక పేరు కూడా పెట్టిండు అందులో, నన్ను పుత్తడు బొమ్మ అని పిలుస్తాడు. కాబట్టి దాని తన దగ్గర భయపడే విషయం ఏం లేదంటే ఒక విషయంలో భయపడతా అంతే. ఓకే, ఆ టాటూస్ అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? చెప్పాను కదా భయం అనిపిస్తుంది. ట్రెండింగ్ తను, నాకైతే భయం ఏం లేదు. మామూలుగా ఎట్లా ఉన్నాడు బేటా బేటా అంటాడు, బాలా అని పిలుస్తాడు, బాలా బాలే కర్రా బాలా అంటాడు. చూస్తాడు మంచి వ్యక్తి. నాకు మాకు నాకు బాలకి రాకేష్ మాస్టర్ ఈ రోజు నుంచి టిక్టాక్ నుంచి మాకు ఎప్పటి నుంచి పట్టుకుని మా దగ్గర క్లోజ్ ఉంటాడు. నాకు కూడా రాకేష్ మాస్టర్ తో మంచి అనుబంధం ఉంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళ ఇంట్లో తింటాను ఉంటాను. వాళ్ళ వైఫ్ లక్ష్మి గారు కూడా నన్ను కొడుకు అని పిలుస్తారు. చెప్తున్నా సత్యం ఉన్నారు కదండి, ఎవరింటికి తీసుకెళ్లినా పండ్లు పరాలు ఉన్న పైసలు అన్ని కొండవి వాళ్ళకి. ఉట్టి వెళ్ళాడండి, ఉట్టి ఎవరింటికి వెళ్ళాడు, ఉట్టి ఏదొకటి పళ్ళమో పండు ఏదో కొడతాడు. గురు ఇంకా చెప్తావా? ఇది ఇంటర్వ్యూ, ఎవరింటికి వెళ్ళినా చెప్పొచ్చులే. అంత చిల్లర మరి మనం చెప్పినప్పుడు ఇది చెప్పొద్దా? అయ్యో సత్య నా ఫ్రెండ్ కదండి, సత్య నా ఫ్రెండ్ కదండి. నిజం చెప్పండి, సత్య నాకు 1 రూపాయి ఖర్చు చేస్తాడు, నేను 1 రూపాయి ఖర్చు చేస్తాను. కానీ అంటే చాలా చాలా ప్రేమ. నా పట్టి అయితే నాకు 2000 డ్రెస్ ఇప్పించాడు, సత్య పట్టి అయితే 2000 పెట్టి నేను డ్రెస్ ఇచ్చాను. డ్రెస్ అండి, టీషర్ట్. ఈ మధ్య కాలంలో మీరు చీర కూడా కట్టుకుంటారు షో అయినప్పుడు? షోలో అంటే షూటింగ్ వరకే. ఇప్పుడు మీరు బలే బాస్ లో కూడా వేసుకున్నారు కదా? వేసుకున్నారు. బలే బాస్ వేసుకున్నారు షార్ట్, అది షార్టా? ఒక దగ్గర స్కర్ట్ అని వేసుకున్నారు కదా షార్ట్. ఓకే, నీకు షార్ట్ అట్లా అనిపించింది? సో ఇంకా అసలు మరి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సీజన్ 2 కూడా స్టార్ట్ అయిపోతుంది అన్న? ఆల్రెడీ షూటింగ్ అవుతుంది. షూటింగ్ అందులో లైలా పారు, సునిషిత్, ఫేస్బుక్ స్టార్ పుల్లయ్య, డార్లింగ్ దాస్, ఇలా వాళ్ళందరూ స్టార్ట్ అవుతుంది. కానీ ఇంకా మాకు తెలియలేదు, మీరైతే పేర్లు అయితే అడగలేదు కదా. ఇగో ఇట్లా ముందు పడతాడు, ముందు పడుతుంది నేనే కాదా చెప్పుకోవాలి. ఇది ఆత్రం అందరికి ఇంకా తెలియాలని పబ్లిక్ ఏదైనా ఇలా పోయి గొడవ పెట్టుకుంటాడు. అది చేసింది నువ్వనే చెప్తున్నా, మీరు చేసినా ఎందుకు? ఈ షో ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా ఏ షూటింగ్స్ వచ్చినా సత్యమే కారణము. నువ్వు మనుషులు మా ముందర చెప్పకు. ముందర ఆయననే మాట్లాడతాడు, ఏమైనా షూటింగ్స్ ఉన్నా, ఎక్కడన్నా సినిమా షూటింగ్స్ ఉన్నా, ఈవెంట్స్ ఉన్నా తనే మాట్లాడతా, తనే పట్టుకెళ్తాడు. తీసుకెళ్ళాలని చెప్పాలి గురించి